हेलो गाइस मैं जाम चटनी आड़दा दाने कोसमने इपड़े गुंत लोड़ा గుంతలో నుంచి మొత్తం రాళ్ళన్నీ బయట తీసేసి మనం కొంచెం కింద మట్టి మోసి కొంచెం మెత్తగా తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. సో బొక్కలకి ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం రాళ్ళు ఉండకూడదు. రాళ్ళు ఎక్కువ ఉన్నాయంటే వేర్లు మొత్తం లోపల పాస్ అవ్వడానికి కష్టం అవుతుంది. సో అప్పుడు చెట్టుకి ఎక్కువ బేస్ రాదు. సో దాంతోపాటు కొంచెం మట్టి కానీ వేసామంటే కానీ ఆ ఉండే రాళ్ళతోనే ఇది కొంచెం స్ట్రెంగ్త్ వచ్చి చెట్టుకు బాగా సపోర్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మట్టి ఇసుక నాలుగింతలు ఇసుకుపోయాలి ఫ్రెండ్స్. రెండింతలు మట్టి వేసి నాలుగింతలు ఇసుకుపోయాలి. పోసిన తర్వాత నీటికి కలిపేసి దాన్ని కొంచెం లోపల గట్టిగా కాలేసి తొక్కి కొంచెం బాగా మనము కలపెట్టాలి ఫ్రెండ్స్. అప్పుడు మొత్తం మిక్స్ అయ్యి లోపలంతా దానికి సారం అంతా ఎక్కుతుంది ఫ్రెండ్స్. తర్వాత కొంచెం నీళ్ళు పోసి దాన్ని రెడీ చేసి మనం మొక్కని ఒక లెంత్ని చూసుకున్నా ఉంటే అది మొత్తం వేర్లంతా లోపలనే ఉండాలి. ఒక వేరు కూడా బయట కనిపించకూడదు. అలా చూసుకొని మనం చుట్టూ లోడి ఆ మొక్కను పెట్టి ఆ మొక్క విరిగిపోకుండా ఆ కొనాన మనకి ఎంత స్ట్రాంగ్గా ఉంటే చెట్టు ఎంత గట్టిగా వస్తుంది ఫ్రెండ్స్. అందుకోసం మనం మట్టి ఎంత అయిన తర్వాత మనం కొంచెం మట్టి ఇసుక ఇవంతా పోస్తే దానికి మంచిగా బేస్ వస్తుంది. మళ్ళీ వాటర్ పోస్తే అది హోల్డ్ చేసే స్టామినా వస్తుంది. ఇప్పుడు ఇసుక ఎందుకు పోస్తామంటే ఇప్పుడు వాటర్ పోసినప్పుడు ఇసుకలో నుంచి కొంచెం ఫిల్టర్ అయ్యి మట్టి రెండు మిక్స్ అయితే దానికి కొంచెం బాగా సత్తు వస్తుంది. అప్పుడు మనము ఒక పేడ వేసుకున్నప్పుడు కూడా దానికి మంచి శక్తి వస్తుంది. మనకు మంచి కాయలు అనేటివి వస్తుంటాయి. సో చెట్టుని బాగా గట్టిగా పెట్టి పోసుకున్న తర్వాత అప్పుడు మధ్య మధ్యలో నీళ్ళు పోస్తూ దాన్ని కొంచెం మెత్తగా చేయాలి. మరీ డ్రైగా చేస్తామంటే చిన్న చిన్న ఏర్లను చచ్చిపొడుస్తుంటాయి. అదే తెగి కొంచెం రెండు సమంగా మిక్స్ చేసుకుంటూ నీళ్ళు పోస్తూ మన గుంతను పూడ్చాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం మిగిలిన చెట్టుని పెట్టేసిన తర్వాత మిగిలిన మట్టి ఇసుకంతా పోసేసి ఆ గుంతను పూడ్చేద్దాం ఫ్రెండ్స్. ఇలా ఇసుక మొత్తం పోసేసి మట్టి మొత్తం పోసేసిన తర్వాత ఆ గుంతల చుట్టూ మొత్తం లేకుండా దాన్ని గట్టిగా నాటేసి సో నీళ్లు పోస్తే లోపల హోల్డింగ్ కెపాసిటీ ఉండే విధంగా మనం చూసుకోవాలి. సో మనకు ఫైనల్గా ఒకసారి వేసేసిన తర్వాత మొక్కని బాగా చెక్ చేసుకోవాలి లూజ్గా ఉందా లేదా అని. దాన్ని గట్టిగా అదిమి మళ్ళీ కొంచెం నీళ్ళు పోసి ఇంకొంచెం మట్టి వేసి దాన్ని స్టాండ్గా చేయాలి ఫ్రెండ్స్. అంతా అయిన తర్వాత దానికి మనం ఒక కట్టి పెట్టి ఒక స్టాండ్ తీసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లే పక్కనే ఉన్న గంటని ఒక హెడ్ షాట్ వేయండి.